కర్నూల్ జిల్లా డోన్ పట్టణం సమీపంలో ఉన్న భూ వివాదానికి మీడియా చొరవతో తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి తెరదించారు. గత కొన్ని నెలలుగా అన్నదమ్ముల మధ్య ఉండే 163, 164 సర్వే నెంబర్ భూ తగాదాలకు ఆయన చెక్ పెట్టారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని 164 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ ఆధారంగా రఘురాములు 4 ఎకరాలు వ్యవసాయ భూమి ఉండగా అదే సర్వే నెంబర్లో 4 ఎకరాల వ్యవసాయ భూమి నుండి కురుకుందు రాజమ్మ పేరున 1.47 సెంట్ల భూమిని ఆన్లైన్లో కనబర్చడంతో వారి ఇద్దరి మధ్యన భూ వివాదం మొదలైంది. దీంతో కురుకుందు రఘురాములు పేరున 3.53 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఆన్లైన్లో ఉండడంతో డోన్ తహసీల్దారును సంప్రదించారు. కానీ కొందరు రెవెన్యూ అధికారులు సరిగా స్పందించకపోవడంతో బాధిత రైతులు స్థానిక మీడియాను సంప్రదించగా ఈ విషయాన్ని డోన్ తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయనే స్వయంగా భూమిలోకి వచ్చి సర్వే నెంబర్లపై రిజిస్ట్రేషన్లో ఉండే లోపాలను రైతులకు తెలియజేశారు. భూ సవరణ చట్టం ద్వారా సమస్యను పరిష్కారం చేస్తానని వారికి ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు రైతులతో రాజీ మార్గం ద్వారా వారితో సంతకాలు తీసుకున్నారు. ఎటువంటి వివాదాలకు వెళ్లకూడదని రైతులకు ఆయన సూచించారు. పేచి ఉంటే ఎంఆర్ఓ గారిని సంప్రదించినాము. ఆయన మాకు దీని పరిష్కారాన్ని అదే మాకు దారి చూపించి మాకు ఒక ఎవరిది వాళ్ళకి చేసిచ్చి మాకు న్యాయం చేసినాడు. ఆయన ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, విలేకరులు అందరు కలిసి మాకు న్యాయం చేసి మా పొలాన్ని మాకు, వాళ్ళ పొలాన్ని వాళ్ళకి ఇచ్చి మాకు ఏదో ఒక రాజీ పరిష్కారం చేసి వివాదాలు లేకోకుండా తొలగించినారు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? అంతా ఒక లాస్ట్ మంత్ నుంచి జరుగుతుంది. సంవత్సరం కాలేదు, ఒక నెల నుంచి జరుగుతుంది. అతి త్వరగా ఇది మాకు ఎందుకంటే ఫ్యాక్షన్ పడకుండా, కొట్లాడుకోకుండా, నరుకొని చంపుకోకుండా ఒక తొందర పరిష్కరించినారు. ఒక 20 రోజులలో ఈ పరిష్కారము అయిపోయింది. ఎంఆర్ఓకు, విఆర్ఓకు, అందరికీ, ఆర్ఐకి, సర్వేర్లకు, పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు. నేను తహసీల్దారు, డోన్ మండలము, మండల సర్వేయరు మరియు గ్రామ సర్వేయర్సు, విలేజ్ సర్వేయర్సు. ఈరోజు డోన్ గ్రామానికి సంబంధించి 163 మరియు 164 సర్వే నంబర్లలో కురుకుంద రాజమ్మ మరియు వారి సమీప బంధువులైనటువంటి కురుకుంద రఘురామ్ గారి యొక్క భూమి సమస్య వివాదంగా ఉండింది. వారు అనుభవంలో ఉన్నటువంటి విస్తీర్ణాలు ఎక్కడా సరిహద్దులు కానీ మారలేదు. కానీ వారికి ఉన్నటువంటి రిజిస్టర్ డాక్యుమెంట్లలో విస్తీర్ణాలు ప్రకారంగా కాకుండా కొద్దిగా అంటే వేరుగా ఉన్నాయి. అనుభవ విస్తీర్ణాలు, వారి యొక్క చెక్ బంధులు, వారు రాసుకున్నటువంటి రిజిస్టర్ డాక్యుమెంట్లో సరిగా ఉన్నాయి. కానీ సర్వే నెంబర్లు కాస్త తేడాగా ఉండటం వల్ల, తప్పుగా ఉండటం వల్ల ఈరోజు మరి వివాదం తలెత్తింది. దాన్ని పరిష్కరించడానికి అందరం ఇక్కడ వచ్చాము. సర్వే అనుభవ విస్తీర్ణాలని సర్వేర్ కొలచడం జరిగింది. వారి ఎదురుగానే అనుభవ విస్తీర్ణాలని చూపించడం జరిగింది. తర్వాత తెలిసిన విషయం ఏమంటే వారు 2 సర్వే నెంబర్లలో అనుభవంలో ఉన్నారు. ఒకే సర్వే నెంబర్లో డాక్యుమెంట్ ఉంది. అనుభవంలో విస్తీర్ణం ప్రకారంగా, చెక్బందీ ప్రకారంగా సవరణ చేసుకోవడానికి ఇరు వర్గాలు కూడా అంగీకారం తెలిపాయి. ఇమీడియట్గా ఈ యొక్క సర్వే రిపోర్టు సరిహద్దుల ప్రకారంగా సబ్ రిజిస్టార్కి నివేదిక ఇస్తాము. ఆ ప్రకారంగా సవరణ చేసుకోవడానికి ఇరు వర్గాలు ఆమోదం తెలిపాయి. భవిష్యత్తులో ఎటువంటి వివాదానికి వెళ్ళము, కోర్టు వివాదాల జోలికి వెళ్ళమని ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రావటం జరిగింది. ఈ దీనితో ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో ఇద్దరి మధ్య ఉన్నటువంటిది పరిష్కారం అవుతుందని భావిస్తూ ఈ కార్యక్రమానికి మరి తోడ్పాటును అందించినటువంటి ఇద్దరు కూడా అంగీకారం తెలిపారు. అలాగే పత్రికా మిత్రులు చొరవ తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు. గ్రామ సర్వేయర్స్ మరియు మండల సర్వేయర్స్ గారు కూడా చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.